గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు ఒప్పందం, దాంతోపాటు యాదాద్రి భద్రాద్రి థర్మల్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయని చెప్పి ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బీఆర్కే భవన్లో నిన్న జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి విచారణ బాధ్యతలు కూడా స్వీకరించి ఆ ఒప్పందానికి సంబంధించి థర్మల్ ప్రాజెక్టులకు సంబంధించిన నిర్మాణాలకు సంబంధించిన ఫైల్స్ తెప్పించుకుని పూర్తిగా క్షుణ్ణంగా గత ప్రభుత్వంలో ఏం జరిగిందో అధ్యయనం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఒప్పందాలకు సంబంధించి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులని కూడా పిలిపించి విచారించే ఆలోచనలో ప్రస్తుతం ఉన్నట్టుగా కనిపిస్తోంది. అతి త్వరలోనే అంటే వారం 10 రోజుల్లోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే విషయానికి సంబంధించి నోటీసులు ఇవ్వబోతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇదే విషయానికి సంబంధించి కొంత అనాలిసిస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి పొలిటికల్ ఎడిటర్ కటా కార్తీక్ మనకి లైవ్లో జాయిన్ అయ్యారు. కటా కార్తీక్, ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలుకు సంబంధించి పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా వేరే రాష్ట్రాల్లో తక్కువకు విద్యుత్ దొరుకుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ దగ్గర ఎక్కువ రేటు పెట్టి యూనిట్కి విద్యుత్ను కొనాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని వెనకాల కమిషన్ల కక్కుర్తి పడ్డ పరిస్థితి ఉంది, వేల కోట్ల రూపాయలు దండుకున్న పరిస్థితి అని చెప్పి అప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు పెద్ద ఎత్తున విమర్శలు గతంలో కూడా చేసిన పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి విచారణ జరగబోతోంది, ఎలా ఉండే అవకాశం ఉంది? ఎస్, ఇప్పటికే కేసీఆర్ మీద చాలా కేసులు ఉన్నాయి. ఒకటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఎంక్వైరీ నడుస్తుంది, మేడిగడ్డ దాని మీద విజిలెన్స్ ఎంక్వైరీ నడుస్తుంది, అది అక్కడ పెట్టే విద్యుత్ సంస్థల్లో విధ్వంసానికి సంబంధించి. ఆ రెండోది ప్రత్యేకించి యాదాద్రి భద్రాద్రి పద్ధతి అంటే ఆ రెండు పవర్ ప్లాంట్ను కూడా ఈవెన్ టెండర్ ప్రక్రియలో కాకుండా నామినేషన్ ప్రక్రియలో తమకు కావాల్సిన వాళ్ళకి అప్పగించుకున్నారని చెప్పేసి, అది కాకుండా ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో జరిగినటువంటి విద్యుత్ ఒప్పందంలో అవకతవకలు పాల్పడ్డారని చెప్పేసి, అంటే తక్కువ రేటుతో విద్యుత్ దొరికే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఎక్కువ రేటు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేశారంటే, అంటే ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ భద్రాద్రి యాదాద్రి ఆ రెండు కూడా నామినేషన్ పద్ధతిలో కాకుండా టెండర్ల ప్రక్రియలో ఇస్తే ప్రజాధనానికి ఉపయోగం జరిగేది, ప్రభుత్వ ఖజానాకు ఉపయోగం జరిగేది. అది కాకుండా ప్రభుత్వ ఖజానాకు లూటీ కొట్టి కావాల్సిన వాళ్ళకి నామినేషన్ పడ్డట్లో కాంట్రాక్ట్ అప్పజెప్పారు అన్నది ఒకటైతే, రెండోది ఈ ఛత్తీస్గఢ్ విద్యుత్ ప్రాజెక్టుల విద్యుత్ కొనుగోలు విషయంలో ఎక్కువ రేటు పెట్టి ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేశారన్నది రెండు. ఈ రెండు అభియోగాలతో ఆల్రెడీ ఎల్ నరసింహారెడ్డి జస్టిస్ నాయకత్వంలో ఆయన ఆధ్వర్యంలో విచారణ స్టార్ట్ అయింది. 100 రోజులు టార్గెట్గా ఈ విచారణ నడగబోతూ ఉంది, 100 రోజుల విచారణ ప్రక్రియ ముగియాలని చూస్తూ ఉన్నారు. సో ఆయన నిన్న బాధ్యతలు స్వీకరిస్తూ చెప్పారు, ఆల్రెడీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇక అవకతవకలకు పాల్పడ్డ మాజీ విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వరరెడ్డి మరియు ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే వీళ్ళ ఆధ్వర్యంలోనే ఈ ఒప్పందాలు జరిగాయి కాబట్టి, వీళ్ళ ఆదేశాల మేరకే ఈ ఒప్పందాలు జరిగాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. అంటే విచారణ ప్రక్రియ ముందు అధికారుల నుంచి ప్రారంభమవుతుందా ఉన్నారు? ఎస్ ఎస్ చెప్పండి. మాజీ పాత విద్యుత్ సీఎండి ప్రభాకర్ రావు ఎవరైతే ఉన్నారో అతనికి కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు సేకరించిన తర్వాత చేసినటువంటి మొట్టమొదటి సమీక్ష విద్యుత్ శాఖ మీదనే. ఆ విద్యుత్ శాఖ సమీక్ష ఆ రోజు ప్రభాకర్ రావు రాలేదు, ఆ రోజు రాజీనామా చేసి ఆ విచారణకు రాలేదు. నీ రాజీనామా ఆమోదించట్లేదు, నువ్వు విచారణకు రావాల్సిందని చేసి ప్రభాకర్ రావుని రేవంత్ రెడ్డి కోరినప్పటికీ కూడా ఆ రోజు ప్రభాకర్ రావు విచారణకు రాలేదు, అది మనం చూసాం. సో ఈ ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది విద్యుత్ అవకతవకల మీద. ఇవి కాక కూడా కేసీఆర్ మీద చాలా కేసులు ఇప్పటికే నమోదవుతున్నాయి. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చూస్తూ ఉన్నాం, ఇంకోవైపు కాళేశ్వరం ప్రాజెక్టు మీద నడుస్తున్న ఎంక్వైరీ చూస్తూ ఉన్నాం. అది కాక ఏ కేసులో కేసీఆర్కి మొట్టమొదటి నోటీసులు పోతాయి అనేటువంటిది చాలా ఆసక్తికరంగా ఉంది. యాక్చువల్గా విద్యుత్ శాఖకు సంబంధించి సమీక్ష చేసిన సందర్భంగా కూడా 80,000 కోట్ల రూపాయలు పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది విద్యుత్ శాఖ అని చెప్పి ఆ సమీక్షలో తేటతెల్లమైంది. సో అయితే ఇప్పుడు ఈ విచారణ ప్రారంభమైన ప్రస్తుత పరిస్థితుల్లో ముందు అధికారుల నుంచి వస్తారా? అప్పుడు ఏదైతే ఒప్పందాలు జరిగిన సందర్భంగా ఎవరైతే అధికారులు ఉన్నారో కీలక పాత్ర పోషించారో ముందు వాళ్ళకి నోటీసులు ఇవ్వబోతున్నారు, లేదా డైరెక్ట్గా ప్రజాప్రతినిధుల దగ్గరికి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? ఖచ్చితంగా ఫస్ట్ అధికారులను పిలుస్తారు, ఆటోమేటిక్గా ప్యారలీ ప్రజాప్రతినిధులు కూడా పిలుస్తారు. ప్రజాప్రతినిధులు ఎవరు అనుకున్నప్పుడు ఇప్పుడు ఆల్రెడీ గతంలో చెప్పినట్టు విద్యుత్ శాఖ మంత్రిగా ఆ రోజు పనిచేసినటువంటి జగదీశ్వరరెడ్డి, ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్, ఇద్దరికే ప్రధానంగా బాధ్యత ఉండే అవకాశం ఉంది. ఫస్ట్ నోటీసులు ఇస్తారు, రాకపోతే సమన్లు ఇస్తారు, తర్వాత వాళ్ళని అదుపులో తీసుకుని ఎంక్వైరీ చేసే అవకాశం కూడా ఉంటుంది. ఎంక్వైరీ కానీ సహకరించకపోతే, మనం చూసాం ఢిల్లీ లిక్కర్ స్కామ్లో విచారణ సహకరించకపోతే కవిత విషయంలో ఏం జరిగిందో, కాబట్టి విచారణ సహకరించాలి, మరి సహకరిస్తారో లేదో చూడాలి. కానీ ప్రభుత్వం అది చాలా సీరియస్గా ఉంది. అందులో డేట్ బాండ్ పెట్టుకుని అంటే 100 రోజుల్లో టార్గెట్గా పెట్టుకుని 100 రోజుల విచారణ పూర్తి చేయాలని చెప్పేసి జ్యుడిషియల్ ఎంక్వైరీ నడుస్తూ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ ఎంక్వైరీకి సమాధానం చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే
కేసుల విషయం కూడా కేసీఆర్ కుటుంబాన్ని తీవ్రంగా అని కలిచి వేస్తా ఉంది. ఒకేపు ఏమో పార్టీ ఉంటుందా లేదా, ఎందుకంటే ఒకేపు గెలిచిన ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు, ఇంకా ఇప్పుడు టికెట్ ఇచ్చిన ఎంపీలు మీ పార్టీ టికెట్ వద్దని చెప్పేసి అంటా ఉన్నారు, ఎందుకంటే ఈ కుటుంబం కేసులు ఎరుక్కోబోతుందని వాళ్ళందరికీ కళ్ళకు కనపడతా ఉంది. ఒక్కొక్కరిగా వీళ్ళకి మొన్న రేవంత్ రెడ్డి గారు కొట్టిన డైలాగు, రాహుల్ గాంధీ గారి సమక్షంలో తుక్కుగూడలో జరిగినటువంటి బహిరంగ సభలో, చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ రెడీ చేసి పెడుతున్నాను, డబుల్ బెడ్రూమ్ కూడా ఎందుకు అంటే కొడుకు జైలుకు వస్తాడు, కూతురు వాళ్ళు జైలుకు వస్తారు, నువ్వు జైలుకు వస్తావు కేసీఆర్, కాబట్టి ఇంతమంది ఒకే రూమ్లో డబుల్ బెడ్రూమ్ కట్టి పెడతాను, మీ పేదవాళ్ళకి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వలేదు ఇస్తానని చేసి మోసం చేశారు, కానీ మీకు మాత్రం చల్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ కట్టి పెడతానంటూ మాట్లాడారు. సహజంగా ఇంతకుముందు పీసీ అధ్యక్షుడు గారు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూడటం వేరు, ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి కామెంట్స్ చూడటం వేరు. ముఖ్యమంత్రిగా తను ఏం చేయదలుచుకున్నాడో క్లారిటీ ఉన్న తర్వాత మాట్లాడతాడు. అది కాక తన అధికార సమీక్షలో వరుసగా కేసీఆర్ చేసినటువంటి పనితనాలు గొప్పతనాలు బయటపడుతున్నాయి కాబట్టి అవన్నీ చూసిన తర్వాత రేవంత్ రెడ్డి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం చేరికారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి, ఎక్కడెక్కడ అవకతవకలు జరిగినాయి, ఏ ఏ ప్రాజెక్టులో ఏం చేశారు. ఇప్పుడు ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎలాంటి కమిషన్లకు పాల్పడ్డారు, ఎలాంటి అవినీతి జరిగింది, మేడిగడ్డ ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి, దాని మీద విచారణ జరుగుతుంది ప్రస్తుతం. తర్వాత ధరణికి సంబంధించిన పెద్ద ఎత్తున చర్చుంది, ధరణి పోర్టల్ను అడ్డుపెట్టుకుని వేల ఎకరాలు కబ్జాలకు పాల్పడ్డారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నాము విద్యుత్ కొనుగోలు ఒప్పందంకి సంబంధించి, తర్వాత మిషన్ భగీరథ అంటున్నారు, తర్వాత ఈ గొర్రెల పంపకానికి సంబంధించి కూడా అవకతవకలు జరిగినాయని చెప్తున్నారు. సో ప్రతి ప్రాజెక్టులో ప్రతి శాఖలో కూడా అవినీతి ఏ విధంగా కూరుకుపోయిందో మనం చూస్తూనే ఉన్నాం. సో ఏ అంటే వీటన్నింటికి సంబంధించి విచారణలు జరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో నోటీసులు, ఎంతకుముందు మీరు అన్నట్టు నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఒక్క దాంట్లో కూడా ప్రస్తుతం లేదు, మరి దీంట్లో అయినా వేగవంతంగా నోటీస్ ఇచ్చే పరిస్థితి ఉందా? దీంట్లో ఖచ్చితంగా వేగవంతంగా పోతారనేది మనకి ఇప్పటివరకు అర్థమవుతున్న విషయం, ఎందుకంటే టైం బాండ్ పెట్టుకుని విచారిస్తున్నారు. 100 రోజులు నువ్వు టైం బాండ్ పెట్టుకుని విచారణ జరుగుతుంది, సహజంగా విచారణ టైం బాండ్తో జరగట్లేదు కాబట్టి ఎప్పుడు నోటీసులు పోతాయి అని ఒక అంచనా లేదు. కానీ అయితే ఇక్కడ ఒకటి ఉంది, నా తెలిసి ఫోన్ ట్యాపింగ్లో కూడా ఇప్పటికే సుప్రీంవారి పేరు వచ్చింది కాబట్టి వాళ్ళ కేసీఆర్కు కేటీఆర్కు నోటీసులు పోవాల్సి ఉంటాయి అని అనుకున్నాం. కాకపోతే ఏంటంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది కాబట్టి జూన్ 4 తర్వాత ఎలక్షన్ కోడ్ ముగిసింది కాబట్టి తర్వాత నోటీసులు ఇస్తారేమో, కానీ ముందుగా ఈ జ్యుడిషియల్ ఎంక్వైరీలో ఆల్రెడీ ఒక జస్టిస్గా పనిచేస్తున్న వ్యక్తి దీన్ని లీడ్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈ విషయంలో అయితే నోటీసులు పోయే అవకాశం కనపడుతుంది. ఆయన కూడా ప్రెస్ మీట్లో చెప్పారు, అవకతవకలు బాధపడే ప్రజాప్రతినిధులు అయినా అధికారులు అయినా ఎవరిని ఉపయోగించలేదు, అందరూ పిలిచి సమాధానాలు అడుగుతామని చెప్పేసి ఆయన చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా జగదీశ్వరరెడ్డిని కేసీఆర్ని పిలిచి సమాధానం అడిగే పరిస్థితి మనకి ఆయన సమాధానంగా మనకు కనపడుతుంది, మనం కొత్తగా ఊహించడం లేదు. ఒక ప్రశ్న ఆయన ఇచ్చిన సమాధానాలు ఉంటే మనకు అర్థమవుతున్న ఆన్సర్ ఇది. ఓకే, అంటే మరొక ముఖ్యమైన విషయం, ఇప్పుడు మన ఫోన్ ట్యాపింగ్ ఎంత చర్చ రేపు జరుగుతుందో మనకు తెలుసు, అంటే ఇందులో ఆడవాళ్ళను కూడా వదలలేదు, కుటుంబాలను కూడా టార్గెట్ చేశారని చెప్పి. సో ఇంతకుముందు మీరు అన్నట్టు అంటే ప్రస్తుతం ఎన్నికల చాలా సీరియస్గా జరుగుతున్నటువంటి ఈ సిచ్యువేషన్లో నోటీసులు వరకు అంటే ఇంకా ప్రభాకర్ రావే అరెస్ట్ కాలేదు, ఆయన నుంచే పూర్తిగా దీనికి సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాని పరిస్థితి ఉంది, ఎంత వేగంగా జరిగినా కానీ ఇప్పటికిప్పుడు నోటీసులు ఇచ్చే పరిస్థితి లేదు. సో కళ్ళ ముందు నిజాలు బయటకు వస్తున్నటువంటి పర్టికులర్గా ఇలాంటి కేసులకు సంబంధించి త్వరగానే జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా నీచం ఘోరం ఇంతకన్నా ఏమైనా పదాలు ఉంటే అవి కూడా వాడాలి. కళ్ళు బయలుగమ్మే నిజాలు ఒక్కొక్కటిగా కేసీఆర్ గత దశాబ్దకాలంగా పరిపాలనలో ఉన్న విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. ఒకటి ఫోన్ ట్యాపింగ్ విషయంలో మీరు అన్నట్టు అమ్మాయిలను కూడా వదలని వైనం, ఇప్పుడు 4 ఇద్దరు కానిస్టేబుల్ అదుపులో తీసుకున్నారు, 40 అమ్మాయిలని ట్రాప్ చేసి ఉమెన్ ట్రాఫికింగ్ పాల్పడ్డారని వాళ్ళ మీద ఆరోపణని మోపుతూ ఉన్నారు. అయితే ఇది ఒక విషయం. అయితే ఈవెన్ సినిమా సెలబ్రిటీల అమ్మాయిల నుంచి మొదలు పెడితే వ్యాపారస్తుల రాజకీయ నాయకుల ఫోన్ ట్యాప్ చేశారని, బై ఎలక్షన్స్ కోసం అంటే ఆ రోజులో జరిగినటువంటి దుబ్బాక బై ఎలక్షన్ అయితే, మునుగోడు బై ఎలక్షన్ అయితే, హుదురాబాద్ బై ఎలక్షన్ అయితే, హుదూర్నగర్ బై ఎలక్షన్ అయితే, నాగార్జునసాగర్ బై ఎలక్షన్ అయితే, వాటిలో బీఆర్జీని గెలిపించడం కోసం నిధులు దుర్వినియోగం చేశారని, ప్రభుత్వ వాహనాలు దుర్వినియోగం చేశారని, ఫోన్ ట్యాపింగ్ని వాడారని, సర్వర్ రూములు పెట్టారని, అది కాక ఆర్ఓపీసీ అధ్యక్షుడుగా ఎంపీగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కదలికని గమనించడం కోసం జూబ్లీ హిల్స్లో ఒక గెస్ట్ హౌస్లో సర్వర్ రూము, ఒక న్యూస్ ఛానల్లో సర్వర్ రూమ్ పెట్టారనేది, కామారెడ్డిలో కేసీఆర్ గెలుపు కోసం సర్వర్ రూమ్ పెట్టారండి, సిరిసిల్లో కేటీఆర్ గెలుపు కోసం సర్వర్ రూమ్ పెట్టారని, బీఆర్ఎస్ నాయకుల గెలుపు కోసం, ఈవెన్ ఖమ్మం జిల్లాలో నేలకొండపల్లిలో ఒక మామిడి తోటలో కూడా సర్వర్ రూమ్ పెట్టారని, ఇలా రోజుకు న్యూస్ బయటకు వస్తుంటే కళ్ళు బహిర్గమం పడే పరిస్థితుల్లో అని నిజాలు దీనించుకునే పరిస్థితుల్లో అంటే ఇంత దారుణమా, ఇంత నిజమా అనే పరిస్థితుల్లో వాస్తవాలు బయటకు వస్తున్న సమయంలో ఖచ్చితంగా కేసీఆర్ కుటుంబం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆడబిడ్డలతో ఆడుకున్నటువంటి ఎవరు కూడా అది ఖచ్చితంగా ఉంటుంది, పాపం చెల్లించక తప్పదు అనేది అంటే
ఏదో అంటారు కర్మ సిద్ధాంతం అంటారు కదా, చేసిన పాపాలు చుట్టుముడతాయని. ఆ పరిస్థితిలో కేసీఆర్ కుటుంబం ఉంది అనేటువంటిది, ఈవెన్ వాళ్ళ కుటుంబం మీద కేసులు పడుతున్నా, అరెస్టులు జరుగుతున్నా, కవిత అరెస్ట్ జరిగిన జైల్లో ఉన్నా, వేరు రాకపోయినా కనీసం సింపతి వచ్చే పరిస్థితిలో కూడా లేదు అంటే వాళ్ళు చేసిన పాపాలే కారణం అనేది మనకు అర్థమవుతున్న విషయం. మరి సో యాక్చువల్గా కటకర్తికి ఇప్పుడు 100 రోజుల్లో నివేదిక తీసుకొస్తామని చెప్తున్నారు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నాయకత్వంలో. ప్రస్తుతం విచారణ అయితే వేగవంతంగా జరుగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. 100 రోజులు అంటే ఇప్పుడు జూలై వరకు, ఇది ఏప్రిల్ కాబట్టి మే జూన్ జూలై, జూలై ఆఖరు వరకు నోటీసులు ఇచ్చే ప్రక్రియకి ప్రారంభమవుతుంది అనుకోవచ్చా? జూలై ఆఖరులో అరెస్టుల వరకు వెళ్ళే అవకాశం ఉండొచ్చా? ఖచ్చితంగా ఉండొచ్చనే మనకు అనిపిస్తుంది. అంటే జరుగుతున్న ఎంక్వైరీని బట్టి వాళ్ళు చెప్తున్న వాళ్ళు చెప్తున్న సీరియస్నెస్ని బట్టి మనకు అర్థమవుతున్న విషయం. మరి ఏమైనా రాజీలు జరిగితే మనం చెప్పలేం, కానీ సహజంగా నడుస్తున్న ప్రక్రియను బట్టి మన అంచనా అయితే ఖచ్చితంగా కేసీఆర్ అరెస్ట్ వరకు ఈ రంగం సిద్ధమయ్యే అవకాశం ఉంది. ఈ కొద్ది రోజుల్లోనే, ఈ వారం 10 రోజులనే కేసీఆర్కి నోటీసులు పోతాయనేటువంటిది మనకు అందున సమాచారం. అది పక్కన పెట్టేస్తే ఒక విషయం, 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తానన్న పేరుతో విద్యుత్ ఒప్పందాలు, కొనుగోళ్లు, మోసాలు, అవతికలు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత హైదరాబాద్లో అభివృద్ధి పేరుతో హైదరాబాద్లో డ్రగ్స్ వ్యాపారం, తర్వాత గంజాయి వ్యాపారం మనం వింటా ఉన్నాం, ఆ ఫోన్ ట్యాపింగ్ వివరాలు వింటా ఉన్నాం. అంటే ఏ ముసుగులో ఏం జరిగింది, అభివృద్ధి ముసుగులో వాళ్ళు చేసింది ఏంటి, రైతులకు సంక్షేమ ముసుగులో వాళ్ళు చేసింది ఏంటి, ఇవన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే వాళ్ళు ఇచ్చింది వేరు, చేసింది వేరు, అంటే వాళ్ళు చెప్పింది వేరు, చేసింది వేరు అనే కాడికి రాజకీయం తయారైందా? రాజకీయాన్ని ఎంత లోతుల్లోకి, అగమగోతుల్లోకి తీసుకెళ్లారో అంత అగమగోతుల్లోకి కేసీఆర్ గత 10 సంవత్సరాలు తీసుకెళ్లారా? ఇప్పుడు వరకు మనం సహజంగా కేసీఆర్ నాయకత్వం గురించి మాట్లాడితే ఏం మాట్లాడతాం, ప్రతిపక్షాలు ఉండనీ లేదని, తెలంగాణ ఉద్యమకారులు గొంతు నొక్కాడని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు అందరినీ అడుగోలుగా పార్టీలో చేర్చుకున్నాడని, పార్టీలో చేర్చుకొని వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చారని, అప్పుడు 2014లో తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ, 2018 తర్వాత సబిత ఇందిరెడ్డి కానీ వాళ్ళకి ఇచ్చారని మాత్రమే మాట్లాడుకుంటాం. అంతకంటే ఘోరమైన విషయాలు, నిజాలు ఇప్పుడు బయలుగమ్మేటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉంటే ఇంత దారుణంగా జరిగిందా గత దశాబ్ద కాలంలో తెలంగాణ పరిపాలన అనేటువంటిది, బయట నిజాలు బయటకు వస్తూ ఉన్నాయి. మొత్తానికి విద్యుత్ కొనుగోలు ఒప్పందానికి సంబంధించి కావచ్చు, ముఖ్యంగా విద్యుత్ స్కామ్ కు సంబంధించి ప్రభుత్వం చాలా సీరియస్ గా ఉంది. అందుకే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విచారణ వేగవంతం చేసే పనులు ప్రస్తుతం కమిషన్ సిద్ధంగా ఉంది. అతి త్వరలోనే ఈ స్కామ్లకు సంబంధించి అధికారుల నోటీసులు, ప్రజాప్రతినిధుల నోటీసులు, అంటే మాజీ మంత్రిగా ఉన్న జగదీష్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా నోటీసులు ఎట్టి పరిస్థితుల్లో ఇచ్చి వాళ్ళని విచారణకు పిలిపించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అరెస్టు చేసే వరకు వెళ్ళొచ్చు అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే అంత సీరియస్ ఫ్రాడ్ ఈ కొనుగోలు ఒప్పందాల్లో జరిగింది. 80,000 కోట్ల ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ప్రయత్నం జరిగింది గత ప్రభుత్వం అని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ప్రస్తుత ప్రభుత్వం ఈ కమిషన్ వేసి నిజాలు నిగ్గు తేల్చే పనిలో ఉంది. చూద్దాం త్వరలో ఏం జరుగుతుందో.